హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి, మన మొబైల్లో లైవ్ వాల్పేపర్ పెట్టుకున్నాం కదా, సో అది పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే లైవ్ వాల్పేపర్ యూజ్ చేస్తే కనుక మీ ఛార్జింగ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ కాదనమాట. సో నార్మల్గానే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ లైవ్ వాల్పేపర్ మీరు చూస్తే కనుక కంపల్సరీగా షాక్ అవుతారు, అదే మీరు యూజ్ చేస్తారనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో తద్వారా నాకు కూడా చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ మీకోసం క్రియేట్ చేయడానికి నాకు కూడా చిన్న బూస్ట్ అప్ లాగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ ఫ్లోర్స్ ఫ్రీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. సో దాని త్రూ మీరు వెళ్ళేసి ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అలౌ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద టచ్ చేయండి, మీకు ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట. చూసారు కదా, వాల్పేపర్, లైవ్ వాల్పేపర్ అనమాట ఇది. సో ఈ విధంగా మనము టచ్ చేసిన కొద్దీ ఈ విధంగా కొన్ని వెరైటీ కలర్స్తో మనకు ఆ మ్యాజిక్ అనేది వస్తుంటుంది అనమాట. ఓకేనా? సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే అట్లా మనము దాని మీద స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడల్లా ఆ విధంగా వస్తుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది, మనం టచ్ చేయనప్పుడు బ్లాక్గా ఉండిపోతుంది అనమాట. సో ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు, చాలా చక్కగా ఉంది కదా అని చెప్పేసి. సో మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యారు అనమాట. సో వరే సూపర్ ఉందని చెప్పేసి అన్నారన్నమాట. సో మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో వన్స్ అక్కడ అయిపోయిన తర్వాత వాల్పేపర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ వాల్పేపర్ సెట్ వాల్పేపర్ అని ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేసేస్తే మీరు వాల్పేపర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట హోమ్ స్క్రీన్లో. ఓకేనా? సో నేను ఇప్పుడు నేను మొత్తానికి తీసేసి మీకు చూపిస్తాను. ఇంకోటి దానిలో మనము సెట్టింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ అనేసి ఉంటాయి అన్నమాట. సో అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా డిఫరెంట్గా మనము క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. సో నేను ఓన్లీ ఇది ఒక్కటే దీని గురించే చెప్తున్నాను. సో ఇక్కడ మనం సెట్ వాల్పేపర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనము స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడల్లా మనకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అయితే కాదు ఫ్రెండ్స్. సో నార్మల్గానే వర్క్ అవుతుంది. సో మిగతా వేరే ఏవి యూజ్ చేసినా కానీ మీకు బ్యాటరీ అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది, చాలా వరకు ఛార్జింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. కానీ ఇది ఈ వాల్పేపర్ వాడితే మీకు ఛార్జింగ్ అనేది ఎక్కువగా అయిపోదు అనమాట, నార్మల్గానే ఉంటుంది. ఓకేనా? సో చాలా చక్కగా ఉంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ ఛార్జింగ్ అయితే అయిపోవట్లేదు ఫ్రెండ్స్. నేనైతే యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను మీకు. సో మీకు చాలా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను దీని గురించి. సో వాల్పేపర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.